జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన సుస్మిత కుటుంబ సభ్యులను పరామర్శించి నాగారం గ్రామంలో యూత్ కార్యకర్త గిరి సంపత్ దశదిన కర్మకు హాజరై మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం సభ్యుల పిలుపు మేరకు సదానందం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి పలువురిని ఆహ్వానించి ముదిరాజ్యాలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య తెలిపారు. మరియు మండల కేంద్రానికి చెందిన బోయిని మల్లేశం కి యాక్సిడెంట్ కాగా వారిని కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, ఎంపీపీ బోయిని శిరీష్ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరి భాస్కర్ రెడ్డి, సదానందం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముదిరాజులకు చేసిన సేవలు చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళి ముదిరాజులు, గంగపుత్రులు, విస్త కులానికి సంబంధించిన ఈ మూడు కులాలకు సంబంధించిన వాళ్ళు మత్స్య పరిశ్రమగా మత్స్య చేపలు పట్టడమే వృత్తిగా తీసుకొని వారు మత్స్య కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకొని సొసైటీగా మారి ఈరోజు అనేక రకాలుగా ప్రభుత్వ పరంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 1000 కోట్ల రూపాయలతోటి పట్టిన చేపలను రవాణా చేయడానికి వారికి వాహనాలను కొనివ్వడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరమే 70 కోట్ల చేప పిల్లలను వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరమే గణపూర్ నియోజకవర్గంలో దాదాపు 10 ముదిరాజు కమ్యూనిటీ అంటే 100,000 రూపాయలు స్థానిక సంస్థలు అంటే రాయి, 9 లక్షల రూపాయలు ప్రభుత్వం, 10 లక్షల రూపాయలతోటి వారికి కమ్యూనిటీ హాల్ కట్టించడం, దాదాపు 50% తోటి వాళ్ళ కులదైవమైన మరి పెద్దమ్మ తల్లి దేవాలయాలు కట్టించిన కార్యక్రమం, వీటితో పాటు మామూలుగా అన్ని ప్రజలకు అన్ని వర్గాలకు ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. అంటే ముదిరాజ్ ఇంట్లో ఓ ముస్లాం ఉంటే మళ్ళీ 1000 రూపాయల పెన్షన్, ఓ వికలాంగుడు ఉంటే 1500 రూపాయల పెన్షన్, అదేవిధంగా ఆయనకు 5 ఎకరాల పొలం ఉండేది ఉంటే 24,000 రూపాయల భూమి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం. ఆ రకంగా ఈరోజు మరి బెస్తా, ముదిరాజ్, గంగపుత్రులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా పిలిపించుకొని ఈరోజు నేను ఇక్కడ ప్రోగ్రాం పెట్టలే, మేమందరం ఇక్కడ కూర్చున్నాం, మీరు తప్పకుండా రావాలి, కేసీఆర్ గారిని మేము ఆశీర్వదించాలి, ఇన్ని పనులు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ రావాలని చెప్పేసి నన్ను ఆశీర్వదించడానికి మరి ఇక్కడ మత్స్య పరిశ్రమకు సంబంధించిన మండల అధ్యక్షుడు కుమారస్వామి, గ్రామాధ్యక్షుడు సాయిలు కలిసి మరి దాదాపు 300 కుటుంబాలు మొత్తానికి మొత్తము వారి కుటుంబ సభ్యులతో సహా ఈరోజు మరి కండువ కప్పుకొని మొత్తము వాళ్ళ వాడను మొత్తం కూడా గులాబీమయం చేసుకున్నారు. నిజంగా వారి సంతోషాన్ని చూసినప్పుడు మరి నిజంగా మాటలు రాని పరిస్థితి. రాజకీయ నాయకులు అంటే పైసలు పెట్టి రప్పించుకోడు, రోడ్ల మీద తెప్పించుకున్నాడు, ఇట్లాంటి కార్యక్రమం అయితే కానీ స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఆశీర్వదిస్తాం రమ్మని చెప్పేసి వారు ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. ప్రతి ముఖ్యమంత్రి ప్రయత్నం